నమస్తే ఒక్కొక్కటిగా మల్లారెడ్డి మల్లారెడ్డి అనుచరులకు సంబంధించినటువంటి కబ్జాలైతే బయటకు వస్తున్నాయి ఇక మనం ఎప్పటికీ వింటూనే ఉంటున్నాం చెరువు మొత్తం కబ్జా చేసిండు చెరువులకు సంబంధించినటువంటి శిఖం భూములు కబ్జా చేసిరని ఎప్పటికీ వింటూనే ఉంటాం కానీ ఇప్పుడు తొలి వెలుగు పూర్తి స్థాయిలో కబ్జా అయినటువంటి దాదాపుగా పూర్తి స్థాయిలో కబ్జా అయినటువంటి చెరువు వద్దకైతే వస్తుంది వస్తుంది వచ్చింది ఈ యొక్క చెరువు వద్ద ఇంతకుముందు ఎంత స్థలం ఉండేది ఇప్పుడు చెరువును కాస్త కుంటగా మార్చినటువంటి వైనం ఎట్లా ఉండింది దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క లీడర్లు అలాగే అధికారుల యొక్క హస్తం ఎలా ఉండి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా వారి యొక్క ఊరికి ఉన్నటువంటి ఏకైక చెరువును కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు కుల సంఘాలు అందరూ కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది వారిపైన ఇంకా చాలా రకాలైనటువంటి కేసులు బెదిరింపులు ఇలాంటివి కూడా జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతూ ఉంది ఇక అసలు ఏం జరిగింది ఈ యొక్క చెరువు కబ్జాకు ఎక్కడ బీజం పడింది అసలు దీన్ని వెనుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరో తీసుకుందాం అన్న మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు ఇది చెరువు ఎంత ఉండింది ఇప్పుడు ఎంత ఉంది అసలు యాక్చువల్లీ ఈ చెరువు పంతొమ్మిది ఎకరాల ఇరవై గుంటలు ఉండాలి ప్లస్ దీని కింద రెండు సర్వే నెంబర్లు థర్టీ టూ అండ్ ఫోర్టీన్ సర్వే నెంబర్ అలుగు అండ్ మన ఇది థర్టీ టూ ఒకటి రెండు ఎకరాల ఇరవై రెండు గుంటలు ఇది ఒకటి ఉండాలి పదిహేడు పదిహేడు గుంటలేమో పద్నాలుగు సర్వే నెంబర్ ఉండాలి ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్ ఏమో చెరువు ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ మళ్ళీ దానికి సంబంధించినటువంటి షికాలు ఉన్నాయి చెరువు షికాలు ఎందుకంటే నాకు బాగా ఎందుకు తెలుసు అంటే మా జాగ ఇక్కడనే దగ్గరలోనే ఉంది కాబట్టి మేము కూడా గతంలో దీంట్లో బర్లు బర్లు గడిగాము మళ్ళా బర్రెలు మేపాము అదే విధంగా చేపలు పట్టాము దీపావళి వస్తే దీపావళి వస్తే దున్నపోతుని కట్టమై సమ్మ చుట్టు తింపాము కాబట్టి మాకు దీని కోసం దీన్ని కాపాడుకోవడానికి అందరం అన్ని కుల సంఘాలు కలిసి ఏకమైనం ఈరోజు చూస్తే దాన్ని కుంటం చేసారు మేము చెప్పింది కాదు మేము నోటితో చెప్తాము వినవాళ్ళు వింటరు కానీ యాజ్ పర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా కాసరా పా విలేజ్ మ్యాప్ ప్రకారంగా మీకు చెరువు అనే కనబడుతుంది దానికి కుంట అంటారు ఇవాళ ఎందుకు అంటారు అంటే ఇది రక్షించే వాళ్ళు అప్పుడు వైసాయదారులు ఉండే అప్పుడేమో ఫార్మర్స్ ఉండే అగ్రికల్చర్ చేసుకుంటే వర్షాలు పడి నీళ్ళు వాడితే నీళ్లు ఎండాకాలంలో అవసరం ఉంటేనే వైసాయిదారులు అందరూ వచ్చి చెరువు కాడికి వచ్చేవాళ్ళు బర్రె కోసం వచ్చేవాళ్ళు లేకపోతే చెరువు మీద మంచి చెడు కోసం వచ్చేవాళ్ళు కానీ ఈరోజు వాళ్ళందరూ చనిపోవడం జరిగింది పొలాలు అమ్ముకున్నారు ఈరోజు ఎవరైతే కొన్నారో అమ్మినోళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళు కొన్న జాగాను వదిలిపెట్టి బఫర్ జోన్స్ ఎఫ్టీఎల్స్ మొత్తం కూడా ఎంక్రోచ్ చేస్తూ ఉన్నారు మేము ఆల్రెడీ ఎనిమిది సంవత్సరాలుగా మా పోరాటం కొనసాగుతూనే ఉంది దీన్ని నాగిరెడ్డి గోల్సుకట్టు చెరువు అంటారు నాగిరెడ్డి గోల్సుకట్టు చెరువు యాప్రాల్ ఇది యాప్రాల్లో మరి యాప్రాల్ గోల్సుకట్టు చెరువు ఈ నుంచి కప్ర చెరువు పాడుతుంది ఇందులో మాకేం సంబంధించినటువంటి విషయం కాదు ఊరికి సంబంధించిన విషయం కాబట్టి మేమేమంటున్నాం అంటే ఎనిమిది సంవత్సరాలుగా మా ఉద్యమం నడుస్తూనే ఉంది చెరువు ముందు పంతొమ్మిది ఎకరాలు ఇరవై గుంటలు ఉండేదని చెప్తున్నారు ఇప్పుడు ఏడు ఏడు ఎకరాలకు మాత్రమే కుదించబడింది అంటారు అసలు ఇక్కడ కబ్జా అయినటువంటి ప్రదేశమైంది మీరే చూపించేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి మీకు సీదా చూస్తే ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్లో ఎంత ఉండాలి దాని తర్వాత ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఎంత ఉండాలి మాకు ఆల్రెడీ బఫర్ జోన్స్ ఎఫ్టీఆర్స్ ఫిక్స్ చేసిరు గతంలో కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళ భర్త ఈ రోజు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కనిపిస్తుంది కదండి మేము చెప్పాలా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తురు అంటే జిరాక్స్ కాపీ మీద దిద్ది ఒరిజినల్ తయారు చేసుకున్నటువంటి సంఘటన ఇక్కడ కనబడుతుంది అంటే దీని బాధాతిగా దొంగ లేఅవుట్ చేసుకొని దొంగగా సృష్టించుకొని సర్వేలు చేయించుకొని దొంగ సర్వేలు చేయించుకొని ఎఫ్టిఎల్ని మళ్ళా ఏది పద్నా అలుగులని మళ్ళీ ఇక్కడ వచ్చి దోపిగాడ్లని కబ్జాలు చేసేసి మొత్తము ఈ కబ్జాలు జరిగినాయని మీరు చెప్తున్నారు అప్పుడు మంత్రిగా మల్లారెడ్డి కూడా ఉన్నాడు ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి కబ్జాలు అని కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కూల్చివేత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు మల్లారెడ్డిని కలవడము లేకపోతే దీని ఏమైనా మల్లారెడ్డి ఉన్నటువంటి అనుమానము అట్లాంటిది ఏమైనా ఉందా మేము వాస్తవానికి మల్లారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు గ్రామస్తులందరం కలిసిపోయి విన్నతి పత్రం ఇచ్చాం మా చెరువుని కాపాడండి సార్ అని అప్పుడు మల్లారెడ్డి గారు ముఖం మీదనే ఏమన్నారంటే నేనేం చేస్తానన్నాడు అంటే ఆయనకు చెరువులు కబ్జాలు తెలుసు అన్ని తెలుసు ఎవరో చేశారు అని తెలుసు కాబట్టి మా ముఖం మీద అనేసిడు నేనేం చేస్తా దీనికి అని తీసుకున్నాడు పాత్రం కానీ దాని తర్వాత రెండు వేల పదహారులో ఎంపీగా ఉన్నాడు ఆయన పద అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని డెమాలిష్ చేసిరు ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంటు మేము ఫైట్ చేయంగా మంచి అంటే అధికారులు అందరూ ఒక్క ఉండరు కదా వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసిరు వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా సర్వే చేసి ఎఫ్టిఎల్స్ పెట్టి ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ అయ్యారో అన్నీ కొడుతున్నారు కొడుతున్నప్పుడు మల్లారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా ఆయన కాపాడండి ఇలా ఎవరైతే బఫర్ జోన్స్ ఎఫ్టిఎల్స్ కబ్జా చేసిరో వాళ్ళని ఆనాడు కబ్జా చేసినారు కబ్జా చేసిన తర్వాత మళ్ళా తర్వాత ఆయన ఎమ్మెల్యేగా జరిగింది ఎమ్మెల్యేగా మెడిచల్ మెడిచిల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా కొనసాగిండు మంత్రిగా అయిండు మంత్రి అయిన తర్వాత అప్పుడు కూడా ప్రొటెక్షన్ చేసిండు ఎవరికి కార్పొరేటర్ భర్తకి కానీ ఇక్కడ ఫంక్షనల్ ఓనర్కి కానీ మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు కాదు మాకు మాకు కావాల్సింది మా చెరువు ఇప్పుడు చూడండి వాళ్ళు ఏదో కబ్జా చేసినా మీ చెరువు మీకు ఇస్తే సరిపోతుందండి మరి ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద భవంతులు అక్కడ వెలుస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద కనపడుతూ ఉన్నాయి వాటిని తీసేసేటువంటి అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అనుకుంటున్నారు మాకు కేసీఆర్ మీద నమ్మకం లేకుండా అండి రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు మల్లారెడ్డి కబ్జాలన్నీ బయట వస్తున్నాయి కాబట్టి మాకు ఒక నమ్మకం వచ్చింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఎఫ్టిఎల్స్ కానీ ఈ షెడ్స్ ఏవైతే ఉన్నాయో టెంపరీ షెడ్స్ ఏవైతే ఉన్నాయో తొలగిస్తారని మాకు నమ్మకం ఉంది సర్వేలు చేసిరు ఖచ్చితంగా మాకు నమ్మకం ప్రభుత్వం మీద ఉంది అసలు ఇక్కడ ఈ యొక్క కబ్జా అనేది ప్రారంభమైంది ఇప్పుడు అసలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కొత్తగా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏర్పడేటువంటి సందర్భం ముందే ఈ కబ్జాల ప్రక్రియ ప్రారంభమైందా లేకపోతే ఆ తర్వాత మొదల మొదలగా మొదలవుతూ వచ్చిందా వర్షాకాలంలో ఈ చెరువు ఎక్కడదాం కనబడేది లేలే ఇది చెరువు చాలా పెద్దది ఈ చెరువు వర్షాపేట చెరువు నీళ్ళు మర నగర్ నుంచి వచ్చే చెరువు నీళ్ళు ఈ చెరువు పోయి మళ్ళా కపరా చెరువు నుంచి పార్కుంటా పోతుండగా ఆదిలాబాద్ చెరువు దాకా పోయేది ఈ చెరువు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది అలా స్వార్థాల కోసం వాళ్ళ స్వార్థాల కోసం పార్టీలకు వచ్చి మేము టీఆర్ఎస్ నాయకులం అనేసి ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచే మీరు మీ గూగుల్ మ్యాప్లో చెక్ చేస్తే మీకు బాజాద్గా పద్నాలుగు గూగుల్ మ్యాప్ చూడండి మార్పు వచ్చేస్తుంది కాబట్టి మేము అంటున్నాం అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు అవుతూ ఉన్నాయి కబ్జాలు అవుతూ ఉన్నాయి మేము ఆనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేశాం కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా గ్రామస్తులందరికీ కూడా మీరు దగ్గరుండి మీకు అనుభవంగా మీకు ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ అయినాయో మా అధికారులకు చూపించడం చూపించమని కూడా ఆ రోజు నోటీసులో రాయడం జరిగింది మీరు కూడా ఎంబడు ఉండి ఎంబడు ఉండి సర్వే చేయించుకోండి అని చెప్పేసి మాకు కూడా మాకు కూడా ఆర్డర్స్ ఇచ్చి అంటే మాకు కూడా నోటీస్ ఇచ్చిర్రు దాని ప్రకారంగా మేము ఇక్కడ వచ్చినాం వచ్చినప్పుడు ఏం చేసిరు వాళ్ళు వచ్చినప్పుడు ఈ కబ్జాదారులు ఏం చేసారు అంటే ఇక్కడ సంబంధం లేని వ్యక్తి చూడండి ఇక్కడ సంబంధం లేని వ్యక్తి వచ్చి మా మీద ఎవరైతే మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు మేము ఫైట్ చేస్తున్నామో వాళ్ళ మీద అక్రమ కేసు అంటే అట్రాసిటీ కేసు పెట్టడం అసలు చెరువుకి అట్రాసిటీకి ఏమన్నా సంబంధం ఉందా అసలు ఆయనను ఓరు తిట్టినారు ఆయన ఆయనకు సంబంధం ఏంది ఒక్కసారి అధికారులు ఎంక్వైరీ చేసుకోవాలి కదా ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తాడండి ఇప్పుడు మేము ఉన్నాం మాకు ఒక అబద్ధం అనేది చూడాల్సింది అధికారులు ఖచ్చితంగా కేసు పెడితే ఏమైపోయింది ఇప్పుడు మేమైతే చెరువు కోసం ఫైట్ చేయాల్సిన వాళ్ళం టైం అంతా ఎక్కడ పోతుంది అట్రాసిటీ కేసు దిక్కు వైపు మాకు ముగ్గు చూపిస్తున్నాం ఎందుకంటే ఆ కేసు తీయించుకోవాలి కదా ఆ కేసు కొట్టేపిచ్చుకోవాలి లేకపోతే మాకు అదేదో మెడలో పామ్ వేసినట్టుగా ఉంది ఇప్పుడు అందులో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఉన్నారు ఇది ఒక విచిత్రమైన కేసు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా సార్ మేము వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఒక ఒకటి చెప్తున్నాము కేసీఆర్ కేటీఆర్ఏ దొంగలు కేసులు పెట్టి చుట్లా ఇప్పుడు మా మీద మేము ఇంత పెద్ద కేసు దీన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు పోయినటువంటి ల్యాండ్కి ఎట్నుంచి ఎట్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి బఫర్ జోన్స్ ఎఫ్టిఎల్స్ ఉన్నాయండి మొత్తం మాకు ఇండిపెండెంట్ హౌజెస్ కూడా అయినాయి మీకు ఈ పాత బిల్డింగ్ ఒకటి కనబడుతుంది ఇది మోడీ అంటారు దాన్ని గ్రీన్వుడ్ అంటారు అందులో కూడా మీకు ఎఫ్టిఎల్స్ చూపించరు మాకు వాళ్ళు కూడా నీళ్లు రాకుండా చేసినది ఇలా మేమే లేకపోతే ఎప్పుడు ప్రతి ఏడాది వాళ్ళకి నీళ్ళు వచ్చేటి మా టీం వర్క్తోనే మేము ఇలా నీళ్ళు రాకుండా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి నలభై రెండు కోట్లతో ఏదైతే కట్టు చెరువు మేము తీసుకొచ్చినామో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కపరా చెరువుకి ఒక బాక్స్ నెలా చేశారు దానివల్ల ఈరోజు వాళ్ళకు నీళ్లు రావట్లేదు ఎఫ్టిఎల్స్ అల్ల కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ గ్రీన్ అంతా ఇప్పుడు గడ్డి ఉంది కదా ఇప్పుడు అక్కడ కూడా ఎఫ్టిఎల్స్ ఉంటాయి మళ్ళీ ఈ కబ్జాదారులు అందరూ కూడా మల్లారెడ్డి అనుచరులేనా మొత్తం పూర్తి స్థాయిలో ఇంకెవరైనా బయట వాళ్ళు కూడా ఉన్నారా ఎంపీగా ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేసిండు ఇలా వాళ్ళ అల్లుడే ఎమ్మెల్యే అయిండు మళ్ళీ మల్లారెడ్డి వాళ్ళ నిఘా లేకపోతే ఎవరు చేస్తున్నారు మీరు మీరు రికార్డ్ ప్రకారంగా చూసుకోండి మల్లారెడ్డికే ఇవి చెరువులు కబ్జా చేసే రికార్డు ఉంది కదా మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ కొత్తగా ఈ చెరువు అంటేనే మల్లారెడ్డి మల్లారెడ్డి అనుచరులు ఎవరెవరు ఉంటారు అంటే చెరువు కబ్జాలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాడు వస్తున్నారంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడతారు వాళ్ళు అల్లూల్లో అంటే దొంగతనంగా ఖర్చులు పెడతారు మేము పెట్టాం సార్ మేము ప్రొటెక్షన్ సార్ మాకు ఓటేమని అడుగుతాం వేస్తాం కానీ మేము పైసలు వాళ్ళు అడగం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కబ్జాలు చేసిన వాళ్ళు అందరు చెప్పే నీ కబ్జా బయట తీసా బిడ్డ అంటే వీడు ఈడో ఒక ఇరవై లక్షలు ఖర్చు పెడతారు ఆడొక ఇరవై లక్షలు ఖర్చు పెడతారు మేము ఎందుకు పెడతాం సార్ ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఒక హాల్లో ఫంక్షన్ చేసి లక్ష రూపాయలు సంపాదించి వాళ్ళు అధికారులను కొనేస్తున్నారు మా లాయర్లను కొనేస్తున్నారు మా ఎంబడి ఇప్పుడు మా ఎంబడి తిరిగే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు అంటే ఈరోజు అధికారులు చేయాల్సిన పని సరే వాళ్ళ అధికారులు చేయాల్సిన పని మేము మేము సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చేసినాం మా టీము పూర్వరాత్రిలో ఎస్సీ ఎస్టీలు ఆధారాలు ఉన్నాయా ఏమైనా మీ మొబైల్లో ఉంటే కూడా చూపించండి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లే కానివ్వండి పహానీలే కానివ్వండి అలాంటి ఏమైనా ఉంటే ఈ చెరువు సీకం భూమి ఎంత ఉంది అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కాసరా కాసరా అంటే విలేజ్ మ్యాప్లు అన్నీ అప్పుడే తయారైనవి దాని ప్రకారంగా మీకు ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే మా చెరువు కనబడుతుంది ముందు ఇది అలుగు అలుగు అలుగుంది చెరువు అని ఎంత మంచి కనబడుతుంది ఈ ఇది పట్టుకొని కుంట అంటున్నారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు జిరాక్స్ కాపీతో కుంటని చేసిర్రు మేమేమంటున్నాం అధికారులని మేము ఏం చెప్పినా మీరు వినకండి మీరు యాజ్ పర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కాసరా ఇప్పుడు ఈ విలేజ్ మ్యాప్ ప్రకారంగా విలేజ్ మ్యాప్ ప్రకారంగా మాకు సర్వీస్ చేసి అద్దుబాదులు చూపించండి ఇప్పుడు నేను ఊకుంటానండి రేపు తరం ఊకోవాలి కదా ఇప్పుడు నేనే ఊకుంటలేను నేను ఒకవేళ ఏదైనా బెదిరింపు నాకు ఏదో అయింది నేను ఊకున్నా ఈ రికార్డ్ అయితే ఊకోదు కదా ఈ రికార్డ్ అయితే ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా మరి ఈ రికార్డు ప్రకారంగానే ఒలువంటున్నాం మేము ఎవ్వరు దాంట్లో మాకు అవసరం లేదండి మా ఊరు చెరువు కోసమే మాట్లాడుతున్నాం ఇంట్లో మా మా సొంత ప్రయోజనం ఏమీ లేదు మాకు ఎంత ఎఫ్టిఎల్స్ ఉన్నాయి మళ్ళీ ఇంకోటి అండి అలుగు ఉంది అలుగు ఉందండి ఇంత మంచి ఘనవర్తను చూడండి సార్ ఇది ఈడ బయట ఉంది సార్ అలుగు ఈడ చూపిస్తుంది కదా సార్ చెరువుని ఈలో చూపిస్తున్నారు అలుగు ఎంత అన్య గీడ యాప్ చెట్టు కాడ చూపిస్తారు సార్ గీడ యాప్ చెట్టు కాడ అంటే ముక్కుని తీసుకొచ్చి కడుపులో పెడుతున్నారు ముక్కు గీడే ఉంటుంది కదా కడుపులో ఉండదుగా ఉన్నాయి కదా అలుగు అంటే ముక్కు ఆడ స్టోరేజ్ అవుతుంది వాటర్ ఆ స్టోరేజ్ అయ్యే ప్లేస్ తీసుకొచ్చి కడుపులో పెడితే మరి కడుపు ఎక్కడ ఉంటుంది ముక్కు ఏడు తెలియదు అధికారులకు నాకు అర్థం అయితే లేదు మేమే సగం రిపోర్ట్ ఇస్తామండి మాకు ఆల్రెడీ అట్రాసిటీ కేసు ఫాల్స్ కేసు మేము ఆల్రెడీ చెప్తున్నాం ఎవరైతే ఎంక్రోచ్మెంట్ వర్స్ ఉన్నారో కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరు కలిసి పైసలు ఇచ్చి మందు మాంసం అన్నీ పెట్టి మమ్మల్ని పాపం పెద్ద మంది సిటిజన్స్ ఉన్నారు ఇలా ఎస్సీలు ఉన్నారు కొంతమందితో మాట్లాడదాం సార్ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు ఈ చెరువును ఎన్ని సంవత్సరాలుగా చూసి ఉన్నారు ఇప్పుడు ఎంత తగ్గిపోయి ఉంటుంది ఇది మేము ఇప్పుడు ఎప్పుడో మా తాతల నాళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెినాము మా తాత వంద సంవత్సరాలు ఆయన చనిపోయాడు మా నాయన తొంభై ఏడేళ్ళు చనిపోయాడు ఇప్పుడు నేను డెబ్బై రెండేళ్ళు ఇది పెద్ద చెరువు పంతొమ్మిది ఎకరాలు ఇరవై గుంటల చెరువు పెద్దది ఇక్కడ నుంచి ఒక్క దాకా ఒక్కడ దాకా ఉంటే చెరువు ఈ చెరువు నిండితే ఇక్కడ నుంచి కపరా చెల్లర పడతాయి కపరా చెరువు నిండితే కపరా చెరువు ఎదలబాద్ చెరలే పోతాయి హదలబాద్ చెల్లరకెళ్ళి ఏట్ల పోతాయి నీళ్ళు ఇవి ఎప్పుడంటే ఎప్పుడైనా ఆనకాలము ఎండాకాలం ఎప్పుడు ఫుల్ ఉంటాయి నీళ్ళు ఇప్పుడు అందరూ మొత్తం ఇక్కడక్కడ కబ్జాలు పెట్టుకొని ఏం చేసిరు అంటే మొత్తం చెరువును కుంట చేసిరు ఇప్పుడు వ్యాపారాల గొలుచుకరిచారు ఈ యొక్క కబ్జాలు జరిగేటప్పుడు మీరైతే ఊకోరు కదా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకే చెప్పాల్సి వస్తుంది మంత్రులు ఎమ్మెల్యేలకే చెప్పాల్సి వస్తుంది చెప్పిరా ఊరుకోకనే అందరము సంకడగా సంఘాల చేయిచిగా ఏర్పడి మేము ఎన్ని మాటలు వచ్చి చెరువు మీదకి వచ్చి ధర్నాలు చేసినాము కొట్లాటాలు చేసినాము సర్వే మేము సర్వే చేపించినాము అద్బంధులు పెట్టినాము దాకా రాళ్ళేసినాము ఆ అద్బాంధులు కూడా రాత్రి రాత్రి అన్నీ నడిచి వస్తున్నాయి అని మే నేను ఏ కలెక్టర్ దగ్గర మాట్లాడినా ఇట్లనే కలెక్టర్ గారు రాత్రిఓ రాత్రి ఆ చచ్చిపోయిన ఇంకా సరాసరి వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్పినట్టు ఈ కూడా అన్నీ మారుతున్నాయి మేము ఎందుకంటే భూమి కుండలం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఇట్లా మారుతున్నాయి అంటే ఆయన ఏమని అంటే నేను రాస్తున్నా స్థానికులు కాబట్టి మీరు ఎండు చూసుకోమంటే మేము వచ్చినాం మేము వచ్చినందుకు పూరలు కొట్టి ఒక ఆయన అయితే దెబ్బలు తిని చచ్చిపోయిండు ఇప్పుడు మాకు పదకొండు మంది మీద కేసులు అయినాయి పది మంది కోర్టు తిరుగుతున్నాము ఆయన ఇప్పుడు చనిపోయిండు ఇప్పుడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కోర్టు తిరుగుతున్నాం అయితే ఎంత మందికి మేము ఇచ్చినా కానీ ఎన్నో మాటలు ఇచ్చినాము కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాము ఇక్కడ ఎలిగేషన్ వాళ్ళకి ఇచ్చినాము జిహెచ్ఎంస్కి ఇచ్చినాము అందరికి ఇచ్చినాము మంత్రికి ఏమన్నా ఇచ్చినా ఆ మంత్రికి ఇచ్చినాము ఎవరికి మనం వీడికి హరీష్ రావు కూడా ఇచ్చినాము అందరికి ఎవరెవరైతే అధికారంలో ఉన్నో పెద్దవాళ్ళ దాకా కూడా ముఠా చెప్పినాము మాకు మట్టుకు ఎవ్వరూ ఒకరు సాయం చేస్తలేరు వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తుండ్రా ఇక్కడ చూసుకుంటురా పక్కోడేమన్నా అంది అని మొత్తం మీద ఇంత ఇంత ఇంకా ఇంత దగ్గర వేసుకొస్తారు మేమే కొట్లాడుతూ ఉన్నాము కిరికిరి పెట్టుకుంటున్నాము తిప్పలు పడుతున్నాము కోట్లు ఖర్చులు తిరుగుతున్నాము వాళ్ళే ఉన్న కాడికి మజా ఉడాస్తూ ఉన్నారు ఇప్పుడు మొత్తం కబ్జా పెట్టి చెరువు పెడుతూ మొత్తం తగ్గిపోయింది ఈ నెల కబ్జా పెట్టేసిరు ఇక్కడికి వెళ్ళి దారి లేకుండా చేసేరు అలుగు అక్కడ ఉన్న నలుగు ఇక్కడ దాకా వచ్చింది ఈ తూమంతా అంతా ఈ చెరువు ఏమైందంటే ఇప్పుడు పంతొమ్మిది ఎకరాలు ఇరవై గుంటలు ఇప్పుడు ఏడు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది మొత్తం కబ్జాలు పెట్టారు మరి ఇలాగ ఇలాగ అప్పుడు అంటే ఎవరు వచ్చినా కానీ ఎవరన్నా చచ్చిపోయినా చేసినా కానీ గున్న కొట్టుకుంటేందుకు దానికి దీనికి ఇప్పుడు ఎవరన్నా ఎవడన్నా ఎవరు వచ్చినా కూడా వేరేలా కనబడతా ఉన్నాయి మొత్తం మురికి నీళ్ళు కనబడతా ఉన్నాయి కదా వస్తున్నాయి కదా ఆ మురికి నీళ్ళు ఆయన వస్తున్నాయి ఏ చెరువుల నీళ్ళు చేపలు లేవు గీపలు లేవు బెస్తో లేడు ఎవరు లేడు లేడు మంగళో లేడు ఎవరు లేడు వీళ్ళందరినీ అంతం చేసి ఒకటే ఇండ్లు మురికి నీళ్ళు తప్ప ఏం లేదు మొత్తం కబ్జా గురి అయిపోయింది ఇప్పుడు మా అంటే ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉండొచ్చు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా మరి కొత్త గవర్నమెంట్కు మీ చెరువును కాపాడుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ఏమన్నా వినతి పాత్రం ఇచ్చినాము దాకా పోయినాము మేము కలిసి వచ్చినాము ఆ గవర్నమెంట్ అంతా దొంగలు దొంగలు తోడా ఏం చేయలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న ఏమైనా చేస్తారని ఖచ్చితంగా మాకు నమ్మకం నమ్మకం కాబట్టి అందరం పోయినాం కలిసి వచ్చినాం మేము ఇచ్చి వచ్చినాము మరి ఇప్పుడు ఏమన్నా న్యాయం జరుగుతుందో జరుగుతుంది వాళ్ళు వీళ్ళందరూ తోడైపోయి మళ్ళీ కుంట పోయి మళ్ళీ బుడ్డ బాయి చేస్తారు మరి తెలుగా ఆ బిల్డింగ్లు అవన్నీ అవన్నీ కూడా ఈ చెరువులోనే ఉన్నాయని నువ్వు చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ప్రాంతం ఉన్నట్టు ఇదంతా కుల్లా జాగా మేము ఇప్పుడు నాలుగేళ్ళ ఐదేళ్ళ కింద సర్వే చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి మేము అన్ని రాళ్ళు బాచినాం రాళ్ళు బాచినాం మేము దగ్గరుండి గొలుచు పట్టుకొని మొత్తం ఆడక రాళ్ళు బాచినాం రాళ్ళు బాతి ఏం కూడా చేశారు ఇప్పుడు మేము ఇక్కడ కోట్లు తిరగాలన్నా చెరువుని కాపాడాలన్నా ఇప్పుడు ఏమైందంటే మేమేమో డబ్బులు వేసుకొని చెరువుని కాపాడాలి ఏమో ఆటోమేటిక్ దందాలు చేసుకునేమో లక్ష లక్షల కోట్ల కోట్లు దొబ్బుతారు ఏమైనా అంటే కేసులు పెడతారు ఇక ఇది పరిస్థితి యాబ్రా గొలుసు కట్టుసారు పరిస్థితి ఇది ఇది పరిస్థితి ఇక్కడ చాలా మంది అమ్మలు కూడా వచ్చారు అమ్మ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు నివాసం అరవై ఒకటి ఏంది ఈ చెరువు ఏంది అసలు ఈ చెరువు నువ్వు చూసినప్పటికీ ఇప్పటికేమైనా తగ్గిందా యన అంత దొంగలే అంత దొంగలే దొంగలు పోయి ఇప్పుడు దొరలవుతారు ఆ దొంగలను అట్టుకొని మా ఏమో దొంగలు చేస్తారు దొరలేమో దొంగలు అవుతారు ఏం చేద్దాము అడిగిన ఇక్కడ ఏమన్నా ధర్నాలు చేసిరంట కదా మీ బిడ్డలు మీ మనవాళ్ళు వాళ్ళు ధర్నాలు చేస్తారు ధర్నాలు చేస్తారు వాళ్ళని బాధ పెట్టారు కూడా ఇప్పటి కేసులు నడుస్తూనే ఉంది కానీ కాపాడాలి ఆ మైసమ్మ తల్లి కాపాడాలి ఇప్పుడు కాపాడాలి అస్సలు గవర్నమెంట్ అయితే కొలిచి ఏది దాక్కున్నదో అంత మాటకు కొలిచి శరువును చూపెట్టాలి మా పిల్లలకి ఇప్పుడు మా ముత్తాతల పిల్లలకు కూడా మా మూడో పిడి నాలుగో పిడికి అయినా కానీ యాదొస్తారు కానీ మాకు ఇప్పటి కాదు మేము ఇప్పుడు అందులో వంచుకుంటాం మాట్లాడలేము మేము అందులో మాకు ఇల్లు కట్టుకుంటాం మాట్లాడలేము మాకు అవసరం లేదు మన మా పిల్లలకు నాలుగు ఎవరు అనుకుంటున్నావు దీని వెనకాల తెలిసి ఎవరు అనుకుంటున్నావు అంటే గవర్నమెంట్ దేవులు ఆడుకోవాలి మనకు అవసరం లేదు అంటే చెరువు కావాలి అంటే నువ్వు నువ్వు చిన్నప్పటి చూసినా చెరువు కావాలి సంతి తిరుగుతున్నా చెరువు కావాలి అంతే అమ్మా మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ మేము వచ్చి ఇరవై సంవత్సరాలు చెరువు పెద్ద చెరువు అసలు చెరువు తప్పి ఎక్కడ లేకుంటే వచ్చి గాజులు తీసేసిర్రు ఇవన్నింటికి ఇప్పుడు ఏడిగిపోవాలి ఏడికి పోవాలి ఏ వర్ కాలు మొక్కాలి నీళ్ళు అడిగితే ఇంకా జనంతో జనంతో నువ్వా నేను అంట దోసుకుంటాం కానీ మా పిల్లలకు పిడిలు పిడిలు కానీ ఆన్మాలు ఉండాలి హనుమాన్లు ఉండాలి గంతే ఆ బిల్డింగ్లు అన్ని ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయా లేకపోతే మొదటి నుంచి ఉన్న నుంచి అవి కట్టి నూరేళ్ళు అవుతుంది రేపు మా అప్ప కూడా కొడతారు బిడ్డ నూరేళ్ళు అవుతుంది ఆ ఇంట్లో కట్టి కాదు ఇన్ని నూరేళ్ళు అవుతుంది పాతకు అది కట్ట అనిపిస్తుంది ఏమో అప్పుడు చాలా పెద్దగా ఉండండి చెరువు మా అత్తమ్మ చచ్చిపోయినప్పుడు ఇక్కడ వచ్చి స్నానాలు చేసుకొని గుండు కొట్టుకొని ఇట్లా వెళ్ళిపోదాం పెద్ద చెరువు అసలు అసలు చెరువే కనిపిస్తలే కదండి అనవసరంగా తమ్ముళ్ళ మీద కేసులు పెట్టి కొడితే బాలజీ నగర్ హాస్పిటల్లో మేము ఉన్నాం వాళ్ళ దెబ్బలకు వీళ్ళిద్దరిని తమ్ముడిని ఆ తమ్ముణ్ణి నారాయణ నాన్న కొడితే వార్తలు వచ్చినాయి కమిలిపోయినా వీళ్ళకి దెబ్బలు నేను హాస్పిటల్లో ఉన్నా మా ఆయనకి ఆపరేషన్ అయింది చెప్పగానే చెప్పంగానే వచ్చి ఇక్కడే ఉండి వాళ్ళని ఇండిషన్ కేపించుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన రెండు రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు మరి ఇంత చెరువు ఇంత ఈ బిల్డింగ్లు కట్టుకుంటుంటే మరి లేదు ఎట్లా బతుకుతాడు నాకు అర్థం కావట్లేదు ఇంత మంది ఉన్నారు కదా చెరువుకి ఇప్పుడు ఇప్పుడు ఒక చచ్చిపోయాడు ఇప్పుడు మా కుల పోలే మోరి నీళ్ళు చెరువు నీళ్ళు తెల్లగుండే మోరి నీళ్ళు అన్ని ఆ మోరి నీళ్ళు ఆ మోరి నీళ్ళు కలిపేస్తే కలిపిస్తే చెరువేడ కనిపిస్తుంది సార్ మనకి అన్ని కొంటే మురికి కాలువ లాగానే కనిపిస్తుంది కదా ఆ చెరువులాగా అసలు అనిపిస్తుందా ఏమన్నా చెరువు అంటారా దాన్ని మీరు సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఈ ఏరియాలో సార్ నేను పుట్టి పెరిగి ఇదే యాప్రాల్లో పెరిగాను సార్ నాకు నాకు ఇప్పుడు అరవై వయసు అవుతుంది ఎందుకంటే మేము చెప్పాలంటే ఒకప్పుడు మాకు చెరువులో మేము అప్పుడు చిన్నప్పుడు వచ్చి ఈ చెరువులో చేపలు పెట్టేవాళ్ళం ఈ చెరువు నీళ్ళు ఇక్కడి నుంచి ఇది గొలుసుగా కట్టే చెరువు అంటుండే ఇది నిండినాక చక్కగా మన కపరా చెరువు దాకా వెళ్తుండే ఇక్కడి నుంచి మేము గర్గ్బాయికి బాయ్ అంటుండే ఆ పక్కకు నుంచి ఇవి వెళ్తుండే సో ఇటువంటి చెరువుని మొత్తం ఆక్రమించి వీళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో ఈ బిల్డింగ్ వాళ్ళందరూ కూడా దీంట్లో అప్పట్లో ఉన్న కార్పొరేటర్ ఎవరైతే శ్రీదేవి గారు ఉన్నారో వాళ్ళు భర్త దీంట్లో పార్ట్నర్ ఆయనని ఇప్పుడు జీపీ హోల్డర్గా ఉండి ఇది మొత్తం కబ్జా చేసుకుంటా ఈ చెరువుని అన్నీ కూడా మొత్తం కబ్జా చేసుకున్నారు సార్ ఈ చెరువు గురించి మేము ఇక్కడ వచ్చి కొట్లాడితే మేము కొట్లాడలేదు మాకు ఒక న్యాయం కావాలనుకున్నాము ఇప్పుడు మేము అనుకుంటున్నాం మీ తొలి వెలుగు ద్వారా గవర్నమెంట్కి తప్పకుండా ఈ మెసేజ్ వెళ్తుంది దీని ద్వారా మాకు ఏదో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం ఎందుకు మీరు పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులను ఇట్లా కలవలేదా మరి మేము కలిసాం సార్ అందరు మంత్రుల దగ్గర కలిసాము దాని తర్వాత అందరికి మేము అప్లికేషన్ పెట్టాము దాని తర్వాత ఎవ్వరు సపోజ్ ఐ ఆఫీషియల్ వస్తే వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు మేనేజ్ చేసుకుంటా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ వాళ్ళు ఆ వర్క్లు అన్నీ చేసుకుంటున్నారు ఆ గవర్నమెంట్ని ఎవరు పని చేయనియరో ఎందుకంటే వాళ్ళు రాజకీయం ఉన్నబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించి దాని తర్వాత వాళ్ళకి ఏదో బ్రైబ్ ఇచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కబ్జా చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇందువల్ల ఇప్పుడైతే తప్పకుండా అప్పట్లో మాకు హన్మంతన్న కొంచెం సాయం చేసి ఏదైతే ఉండేదో ఇంకా అక్కడి దాకా ఉండే దాన్ని దాన్ని తగ్గించి కొంచెం సడ్ చేశారు కానీ హనుమంతన్న కూడా ఏదైతే చేసిండో చేసిండు కానీ ఆయన చేయనీయకుండా వీళ్ళు బ్యాక్ డ్రాప్ బ్యాక్ డోర్ నుంచి గవర్నమెంట్ ఆఫీషల్ని పెట్టుకొని దాన్ని కబ్జాలు చేసుకుంటారు ఇక్కడ మాకు ఎవరైతే మేము నమ్ముకొని మేము ఓటేసి జి లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్ వీళ్ళందరూ వీళ్ళే దొంగలయ్యారు సార్ మాకు ఎప్పుడు వాళ్ళు సాయం చేయలేదు వీళ్ళు దొంగలయ్యారు మేము ఏదో అనుకున్నాం వాళ్ళు మంచి చేస్తారు మా వారు వెళ్ళి రేపు అయినా ఇక్కడ మా మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేసిరా సార్ ఇంతకు ముందు ఇప్పుడు మా సగ బ్రదర్ ఎవరైతే సాయి చెప్పారు కదా సేమ్ అలాగే అందరు మేము జేఏసీగా కమైండ్ అయ్యి అంతా డిఫరెంట్ గ్రూప్స్ అంటే డిఫరెంట్ కాస్ట్ అందరు కలిసి ఒక జేఏసీ ఫామ్ చేసి మా మల్లారెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళాము చెప్పారు కదా ఏం లేదు ఏం చేయమంటున్నారని ఒక ఎమ్ ఒకరు ఎంపీగా ఉండి ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్ ఇది ఒక జవాబు చెప్తే ఎట్లా ఉంటుంది సో ఇట్స్ ఉంటుంది ఎంపీగా మాకు ఉండే దానివల్ల మాకు ఏం న్యాయం జరగలేదు అట్లీస్ట్ ఇప్పుడైనా మీ తొలుగు వేలు ద్వారా రేవంత్ అన్న గారికి ఇచ్చి మీరు నా ఇది చెరువుని కాపాడాలని మేము వేడుకుంటున్నాం మీరు సార్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు ఎట్లా ఉండే చెరువు ఒకప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది సరే అండి యాప్రాలు కాచి మేము మెయిన్ ఏంటంటే ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రెండు వేల పద్నాలుగు తర్వాత పద్నాలుగు తర్వాత ఇవన్నీ అయినాయి ఆ గవర్నమెంట్లో కూడా మేము ఆల్రెడీ మీ సాయి ఉద్యమకారులే మేము అందరము అప్పంచ రెండు వేలకు ఉద్యమకారం చేసినాము అది కేసీఆర్ చెప్పిన ప్రకారం మన ఊరు మన చెరువు అని కార్యక్రమం మంచిగా ఉంది అని చెప్పి మేము ఈ కార్యక్రమం చేసి అన్ని కుల సంఘాలు కాలనీలు కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసిన అయ్యి మంచి పని చేద్దాము ఊరుకు మనకు వాటర్ కావాలి గ్రౌండ్ వాటర్ కావాలి అని చెప్పి ఇదంతా ఒక టీం తయారు చేసినాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు చేసినాక తర్వాత అసలు అసలు ఏంది టిస్ట్ అంటే రెండు వేల పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ దొంగకు తలసే ఇచ్చినట్టు వీడు ఎవడైతే కబ్జా చేసిండో ఒక బిల్డరు వానికి చెవు చెరువు డెవలప్మెంట్ అని వానికి ఒక ఇచ్చిరు వాళ్ళకు ఎవరికి చెరువు డెవలప్మెంట్ కమిటీ అని పెట్టి ఆయన ఒక చెరువు డెవలప్మెంట్కు గవర్నమెంట్ దొంగకు తాలశా ఇచ్చారు అనుకో ఇక నువ్వు కబ్జా చేసుకోరాబా ఏమని చేసుకో అని నువ్వు డెవలప్మెంట్ ఎవరైనా ఒక బిల్డర్లకు ఇస్తారా అండి చెరువు డెవలప్మెంట్ ఇప్పుడు ఏముంది ఆ రోజు ఇరవై ఏళ్ళనో పంతొమ్మిది సర్వే అయితే అక్కడి నుంచి మొత్తం పెన్షింగ్ చేసిర్రు పెన్షింగ్ చేస్తే ఇప్పుడు ఆ పెన్షింగ్ అనేది కనీసం తీసి మట్టి పోసేసి మొత్తం జరిపేసి ఇవన్నీ టోటల్ బిల్డింగ్లు అయినాయి అపార్ట్మెంట్స్ అటు డూప్లెక్స్లు కట్టారు ఇలా మెయిన్ ఏంది సార్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఏంటంటే మొత్తం వాళ్ళు చెప్పినట్టు వినాలే వాళ్ళు చెప్పిన ప్రకారమేం చేయాలి న్యాయమైన చేయలే కనీసం ఈసారి అన్న రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ సర్వే చేసి న్యాయం ప్రకారం ఎంత ఉండే పంతొమ్మిది ఎకరాలు ఇరవై గుంటలు పక్కా చెరువు మన చెరువు సర్వే చేసి ఎంత కబ్జా అయింది ఎంత వాడన కానీ వాడు అంతకుముందు మినిస్టరే ఉండని ఇప్పుడు కార్పొరేటర్ ఉండని ఎవడన్నా ఉండని ఎమ్మెల్యే ఉండని అసౌంటోలను ఎందుకు అసొంటి అసొంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అసొంటి దుర్మార్గులను ఎప్పుడు క్షమించద్దు ఏ గవర్నమెంట్ అయినా కానీ వీళ్ళ వలన ఎంతో సామాన్య ప్ర ప్రజలు కూడా బాగా లాస్ అయ్యారు రండి వీళ్ళు వీళ్ళు ఏంటంటే మొత్తం కబ్జాలకు ఎగబడ్డారు సార్ ఈ కనీసం ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తాడు మొన్న ఏదో కూలగొట్టి రండి అట్లనే ఆ చెరువులు కూలగొట్టినప్పుడు అన్నీ మాకు కూడా కనీసం మాకు ఆశ కనీసం మాకు ఈడ ఉన్నాం కదా మాకు మా చెరువు కూడా కాపాడుతా కాపాడగలుగుతామని మేము దానికోసమే ఇది ఇలా ఈ కార్యక్రమం కోసం మేము వచ్చడం జరిగింది సార్ మీరు మీరు అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ పోయినది ఉంటుంది చెరువు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ బ్లాక్ ఉంది కదండి సున్నం ఏంది ఆ బ్లాక్ నుంచి అక్కడ ఇది తానేశబాయి ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి ఆ రేకుల షెడ్ ఉంది కదా ఆ రేకుల షెడ్డు ఆ వారం కాడికి వెళ్ళి నీళ్ళు వస్తాయి బదులు అట్లనే స్ట్రేట్ ఆ బ్లాక్ వెళ్ళి అట్లా నీళ్ళు వస్తాయి అటువంటిది మొత్తం ఇండ్లకు వచ్చింది అక్కడ దాకా చెరువు ఉంది ఆ నుంచి బఫర్ జోన్ ఐదు వందల మీటర్లు అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చింది అంటే అవతల వైట్ బ్లాక్ దాకా కూడా పోతుంది అంటే ఇంత కుదించుకొచ్చారు మొత్తం మీద ఇక్కడ పోతే ఇక్కడ మొత్తం అక్కడ ఉన్న ఇండ్లు కూడా ఆంచలి అక్కడ వచ్చింది ఆ ఇండ్లూ ఏం చేసారంటే ఈ చెరువు అందులో నీళ్ళు వస్తున్నాయి అని చెరువు అలుగును ఆరించ ఆరు ఇంచులు అలుగును దించి కట్టరు దించి కట్టిరు దించి కట్టితే ఏమైపోతుంది అలుగు తొందరగా నీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి నీళ్ళు రావు కూడా వాళ్ళు ఆ పని చేశారు ఇంకొకటి ఈ కంట్రాక్టరు మనము రోడ్ ఎలుము చేయాలన్నారు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే రోడ్డు ఇది కట్టను పెద్దగా చేయాలి అన్నారు కట్టను పెద్దగా చేయాలంటే ఆ కట్టను ఎక్కడ పోయాలి మట్టి బ్యాక్ సైడ్ పోయాలి కానీ మొత్తం ముందల పోచరు ఇప్పుడు చెరువు కుంట చెరువు కట్ట ఉంటే దీనికి అన్ని గన్నెట్లు రాళ్ళు ఉంటాయి నీళ్ళు వచ్చి తడ తరగకుండా రంధ్రాలు పడకుండా నీళ్ళ కట్టలు ఉంటాయి కానీ బదిలీకి అది లేదు ఆ మట్టి తీసుకొచ్చి మొత్తం ఇక్కడ గుడిపేరు చెరువు కట్టను అక్కడే వేయాలి అక్కడే వేయాలి ఇక్కడే గుడుపుచ్చారు అంటే ఈ కంట్రాక్టరు కుమ్ముకయ్యే ఉన్నాడు ఆయన వీళ్ళు చేసి కుమ్ముకయ్య చెరువును కూడా దగ్గర తీసుకొచ్చారు ఇది అది ఇప్పుడు ఈ బిల్డింగ్లు నుంచి ప్రారంభమైన మీరు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆ బిల్డింగ్లు కట్టకుండా చేసేటువంటి ప్రయత్నం ఏమైనా అండి మొన్న కూడా లేటెస్ట్ కూడా మొన్న సీఎం క్యాంప్లో కూడా మేము క్యాంపస్లో కూడా ఇచ్చేసి వచ్చినాం అది కలెక్టర్ దగ్గర ఉన్నది ఇంకా మళ్ళీ మేము పోయి కలవలేదు పోయి కలుస్తాం దాన్ని కూడా మేము దాని ప్రయత్నాలు మేము చేస్తున్నాం పరిస్థితి మీరు అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ఏంది ఒక పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు నేను పుట్టి పెరిగింది ఇక్కడనే మేము హోలీ వచ్చినప్పుడు అక్కడ కలర్ ఆడి ఇక్కడ వచ్చి స్నానాలు గినాలు చేస్తుండే చాలా పెద్దగా ఉండే బతుకమ్మ ఇక్కడ వచ్చి చెరువులో బతుకమ్మ అది చేస్తుండే మీరు ఒకసారి చూడండి నీళ్ళు ఇక్కడి వరకే ఉంటాయి అక్కడ అలుగు దగ్గర నీళ్ళు ఉండే అది అలా చేశారు ఎందుకంటే అక్కడ నీళ్ళు పోతే ఆ కి దెబ్బ పడుతుంది ఆ ఫంక్షన్ రెండు సార్లు గులగొట్టలు కూడా కబ్జా కబ్జానే అది కూడా దానికి దానికి లైసెన్స్ దానికి ఏమంటారు పర్మిషన్ లేదు రెండు సార్లు గులగొట్టరు అది మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ మల్లారెడ్డి మళ్ళీ కంపౌండ్ వాళ్ళు కట్టుకుండు చూడండి రీసెంట్గా మళ్ళీ కులగొట్టినాక మళ్ళీ కట్టుకోండు టూ టైమ్స్ కట్టుకోండు ఎలక్షన్ టైం రాగానే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలక్షన్ టైం రాగానే వాళ్ళని అడిగి కట్టుకోండు రామన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు ఏంది కులగొట్టండి అని కులగొట్టిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ రాగానే మల్లారెడ్డి అండదండలతో మళ్ళీ కట్టుకున్నాడు అంటే ఈ యొక్క కబ్జాలు ఇవన్నీ జరుగుతుంటే మీరు ఇక్కడ లోకల్ మంత్రి కో ఎమ్మెల్యే కో ఖచ్చితంగా కలుస్తూ ఉంటారు ఎవరిని చెప్పి ఇరిగేషన్ వాళ్ళని కలిసాం అండి జిహెచ్ఎంసీ కలిసాము ఎంఆర్ఓ వచ్చి సర్వే చేసి కబ్జా అయిందని చెప్పి కులగొట్టింది మేము గొలగొట్టలేదు చెరువు విషయంలో కూడా ఆల్రెడీ గొలుసు గొలుసుకట్టు చెరువు కాబట్టి మొత్తం సర్వే చేసేటప్పుడు మాకు కమిషనర్ కలెక్టర్ చెప్పారు ఉండమని మేము ఉండి మేమే పట్టుకున్నాం చైన్స్ పట్టుకొని మేమే సర్వేలో పాల్గొన్నాం పాల్గొంటే ఆ రోజు వీళ్ళు ఏం చేశారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు మా మీద కొంతమందికి తాగి కూడా కేసు నేను కూడా బాధితున్నాయి కేసులో నేను కూడా ఉన్నాను ఆ రోజు ఈవినింగ్ సర్వే ఎప్పుడు వస్తారండి మార్నింగ్ టైంలో రావాలి ఈవినింగ్ ఫోర్ తర్వాత వచ్చారు అంటే వీళ్ళు అండదండలతోనే వాళ్ళకు కూడా నేర్పించి ఫోర్ తర్వాత వచ్చే వరకు సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా తాగి తినిపించి ఇదే హాల్లో తాగి తినిపించి మా మీద కొట్టించారు అన్న ఫోర్ ఫైవ్ డేస్ హాస్పిటల్ కూడా అయినాయి మీ మీద దెబ్బలు తిన్నాము హాస్పిటల్ అడ్మిట్ అయినాము మళ్ళీ వాళ్ళే ముందు పోయి మా మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టారు మేము కూడా కేసు పెట్టామని దెబ్బ కొట్టిరని కానీ పోలీస్ వాళ్ళకి మేనేజ్ చేసుకొని ఆ కేసు సంబంధం లేని వ్యక్తితో కేసు పెట్టించాను ఇంకా అది రన్ అవుతుందా ఆ కేసు రన్ అవుతుందా రన్ అవుతుంది అట్రాసిటీ ఉందా ఇంకేదైనా కేసులు ఉన్నాయా మీ పైన అట్రాసిటీ ఉంది మళ్ళీ వేరే వేరే కేసులు కూడా పెట్టారు త్రీ ఉంది ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి ఫైవ్ ఉంది ఆ కేసు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు మీరు మీ ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు మాకేం లేదండి ఇక్కడ ఎవ్వరికి పర్సనల్ గా ఏం రాదు చెరువు డెవలప్ కావాలి చెరువు ఎంత ఉందో అంత ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసి బౌండరీ వాల్ బౌండరీ వేసేసారనుకోండి పర్మనెంట్గా మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికి కబ్జా కాకుండా నీళ్ళు ఉంటాయి ఇక్కడ ఏరియా ఇక్కడ కాలనీస్ చుట్టూ కొత్త కాలనీస్ వచ్చినాయి ఆ కాలనీస్కి అన్నిటికీ వాటర్ ఉంటుంది రేపు పొద్దున బోర్స్ వేస్తే బోర్కి వాటర్ వస్తుంది ఊర్లో ఏదైనా మంచి చెడు అయితే వాటర్ ఉంది అక్కడికి రావచ్చు అన్న మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఏంది ఒక పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మేము ఇక్కడ మేమనే కాదు మా తాత ముత్తాతల నుంచి మేము కూడా ఇక్కడ ఉండేవాళ్ళం ఉండేట ఉండేవాళ్ళము చెరువు అనేది పంతొమ్మిదిన్నర ఎకరాలని మా తాతలు కానీ మా పెద్ద మా ఎవరైతే మా ఫాదర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది అలుగు ఇట్లా పోతుండే ఇట్లా పోతుంది ఆల్రెడీ రెండు మూడు సార్లు గులగొట్టినప్పుడు కూడా మేము ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడ చెప్పండి ఆల్రెడీ చెరువు ఎప్పుడైతే అలుగు తీసి వర్షాలు పడుతున్నాయో ఆ టైంలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే మేము ఇక్కడ లోకల్ లీడర్లం కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ లక్ష చేపలను కూడా వదిలాము ఇక్కడ ఇంతవరకు ఒక చేపను చూసింది లేదు ఇందులో నీళ్లు చూసి ఇప్పుడు ఇప్పుడు నేను చూస్తే నాకే బాధ అనిపిస్తుంది సార్ చేపలు ఎట్లా బతకాలి చేపలు అంటే చేపలు పట్టుకొని వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎట్లా బతకాలి అనేది చూస్తే అప్పుడు ఉన్నప్పుడు నీళ్ళు తెల్లగా ఉండే ఇప్పుడేమో పచ్చగా అయిపోయావు ఉన్న డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇందులో వెళ్తున్నారు ఈ ఫంక్షన్ అలుగు అప్పుడు కూడా వచ్చాము గులగొట్టేటప్పుడు కూడా ఆల్రెడీ గుల ప్రభుత్వం ఏదైతే గులగొట్టిందో మళ్ళా దాన్ని మరి ఏ విధంగా వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు కట్టుకోవడానికి ఇంకా ప్రభుత్వానికి తెలియాలి కట్టుకున్న వాళ్ళకే తెలియాలి చెప్పారు ఉన్న వాళ్ళే లీడర్లు వాళ్ళు ఇంకా ఏంటంటే లీడర్లను దొక్కుకుంటే వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారు ఇక మంచి ఏమో చెడ్డోళ్ళు అవుతారు చెడ్డోళ్ళు ఏమో మంచోడు అవుతున్నాడు పైస ఉన్నోడేమో ప్రభుత్వం వెళ్తుడు పైసలేనోడేమో ఇంటికాడ కూర్చోవలసి వస్తుంది ఎందుకంటే లేనివాడు ఏడి ఓడలేడు సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆఫీస్ పోవాలన్నా ఎక్కడికన్నా పోవాలన్నా పెట్రోల్ పోసుకోవాలి ఇద్దరు ముగ్గురు దొలకపోవాలి రావాలని అన్నా నీకే తెలి నేనే రావాలన్నా అంటారు ఓపెనింగ్ సిద్ధానికి దగ్గరలో ఉన్నట్టు కనబడతా ఉన్నాయి దాదాపుగా కన్స్ట్రక్షన్ అయిపోయింది చిన్న చిన్న ప్లంబింగ్ వర్క్స్ అలాంటివి వాటిని ఓపెనింగ్ కూడా మరి ఏమో కూడా పెద్ద పెద్ద అధికారులను మేనేజ్ చేసుకొని కడుతున్న బిల్డింగ్ కావాల్సి వస్తే మీరు రికార్డ్స్ చూస్తే తెలుస్తుంది తెలుసు ఫర్ ద రూల్స్ బఫర్ జోన్ ఎంత ఉండాలి రోడ్ నుంచి అంటే పక్కన మిలిటరీ ఉంది మిలిటరీకి ఎంత దూరంలో కట్టాలో కూడా అది మీరు ఆఫీసర్ల రికార్డ్స్లో చూస్తే తెలుస్తుంది అవును ఫైనల్గా ఏం చేయబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ ఏం చేయబోతున్నారు సాయి ఫైనల్గా ఏం లేదన్న మా ఇంటికి వచ్చేది వచ్చేదిగా మా తాతల ఆస్తి కాదు ఊరికి సంబంధించినటువంటి విషయము మా తాతలు ఫ్రీడమ్ ఫైటర్లే మేము ఫ్రీడమ్ ఫైటర్లమే మా పిల్లలు ఫ్రీడమ్ ఫైటర్లే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్లే ఎవరికి భయపడం కేసులకు భయపడం ఒక గరీబోలకు ఏమైనా అన్యాయం జరిగినా ఇలాంటి ప్రభుత్వ స్థలాలకు ఏం జరిగినా మేము ముందుంటాం కాకపోతే తమ్ముడు చెప్పినట్టు ఇలా పైసలు ఉందే రాజ్యం దొంగతనాలు చేస్తున్నారు పబ్లిక్లోకి వచ్చి చాలువలు కప్పుకుంటున్నారు వాడు ఎంత దొంగ వాడు ఎన్ని ఖర్చు పెట్టిండు చూసుకోవాల్సిన బాధ్యత పబ్లిక్కి ఓటేసే పబ్లిక్ కూడా ప్రజలు కూడా ఏం ఆలోచించాలంటే ఎన్నలేనోడు మల్కాజిగిరికి ఎందుకు వచ్చిండు ఇడు ఏం బీకుతాడు గతంలో ఏం బీకిండు ఇప్పుడు ఏం పీకుతాడు మల్లారెడ్డి అల్లుడు కానీ మల్లారెడ్డి కానీ ఇవ్వడనే కానీ ఇలా కబ్జాలు చేసిన కొడుకులందరూ కూడా కబ్జాలు చేసి రాజకీయాల్లో వస్తారు తప్ప మాలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మాలాంటి ప్రజల కోసం ఆలోచించులు వెనకనే ఉండిపోతా ఉన్నాం తమ్ముడు చెప్పినట్టు నేను ఇస్త్రీ చేసుకొని రావాలి నా బండి తుడుచుకొని రావాలి కార్ని నా చెప్పులు కడుక్కొని రావాలి మా అమ్మకు చెప్పి రావాలి మా కొడుకుని స్కూల్కి అడుగులు వేయాలి దొంగలకు అవన్నీ ఉండగా డ్రైవర్లు ఉంటారు బండి దూడుచోడు ఉంటాడు ఇస్త్రీ చేస్తాడు ఉంటాడు మాలాంటి వాళ్ళు సిన్సియర్గా ఫ్రీడమ్ ఫైటర్గా రా ఏది భారతీయులంలాగా తయారు కావాలనుకున్న వాళ్ళం అందరం కూడా ఇంకా ప్రజలు మారాలే సార్ ఎందుకు మారాలే వీడు సడన్గా దిగిండు మల్కాగిరి కాన్స్టిట్యసీలో ఎందుకు దిగిండు ఏం చేస్తాడు ఏం ఉద్దరిస్తాడు ఇంతంలో ఎందుకు ఏముద్ధరిచ్చిండు మాకు ఇప్పుడు తెలుస్తుంది అరే వీడు కూడా మొత్తం అన్ని బయటపడుతున్నాయి కాబట్టి ప్రజలను మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మీరు మంచి ప్రజా ప్రజాప్రతినిధులను ఎన్నుకొని రి కానీ ఇలాంటి దుర్మార్గులని డబ్బులు పెట్ట చేతికి రాజకీయం పోయింది కాబట్టి ఇలాంటి చెరువులు పార్కులు ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి సార్ నేను అంటే అలుగు ఉండాల్సిన స్థలంలో అలుగు ఉండాలి రికార్డు ప్రకారంగా బఫర్ జోన్స్ ఉండాలి ఈ బండు బండు సార్ అన్నట్టు ఇప్పుడు మా గౌడ్ షాప్ అన్నట్టు వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఈదులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్సు ఈ బండుని బయట తవ్వుతారు కానీ బయట నింపుతారు కానీ లోపల తవ్వి బయటకు పోసిర్రు బయటికి పోసి లోపల ప్రొటెక్ట్ చేసిన స్థలాన్ని తీసేసి బయటకు పోసేసి బయట వాళ్ళని సేవ్ చేసేసారు అక్కడ అక్కడ ఏం చేసిర్రు అక్కడ బండి నుంచి బఫర్ జోన్స్ ఉంటాయి సార్ బఫర్ జోన్ తర్వాత నాలా వస్తుంది నాలా తర్వాత బఫర్ జోన్ ఉంటుంది మళ్ళా ఎందుకంటే గతంలో అక్కడ కట్టొద్దని ఇప్పుడు సార్ పంట పట్టదారులు అమ్మిరు అంటే ఎందుకు అమ్ముతారు వాళ్ళకి అవసరాలకు అమ్మిరు పట్టా ల్యాండ్ ఎంత ఉంటుంది నీకు శిఖం ఎంత ఉంటుందో ఆ అయితే ఉంటుంది కదా నిన్ను ఎవడు కట్టమన్నాడు అన్నలా నిన్ను ఎవడు కట్టమన్నాడు బఫర్ జోన్లో ఎవడు కట్టమన్నాడు ఇవాళ బఫర్ జోన్లో సపోజ్ చెప్తున్నానండి ఇవాళ అన్నట్టు దొంగోని చేతికి తాళం ఇచ్చిర్రు డెవలప్మెంట్ కమిటీలో బిల్డర్కి ఇచ్చిరు వాడు కార్పొరేటర్ పడతా జీకే హనుమంతరావు వాడు ఎమ్మెల్యే కావాలని చూస్తుండే సార్ మళ్ళా వాడు ఎంపీ కావాలని చూస్తున్నాడు సార్ ఇదేం న్యాయం సార్ మరి మేము ఇప్పుడు మాలాంటి యువత యువకులు నాయకులు కావాలంటే ఆ ఇస్త్రీ చేసుకొని వచ్చే వారికి పది మంది పోయి ఐదు మంది అవుతున్నారు ఈ యొక్క ఈ యొక్క ఈ ఓపెనింగ్స్ కూడా కొన్ని రోజుల అంటే కొన్ని రోజులకు జరిగేటట్టు కనబడతా ఉన్నాయి ఈ ఓపెనింగ్స్ని అడ్డుకొని మీకు రావాల్సినటువంటి చెరువు భూమిని సంపాదించుకుంటున్నటువంటి నమ్మకం ఉందా ఈ యొక్క ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నట్లు ఫైనల్గా మా మీ ఛానల్ తొలి వెలుగు ఛానల్ ద్వారా మా రిక్వెస్ట్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా స్థానిక దొంగనో దొరనో ఎమ్మెల్యేని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ దొంగనేగా ఆయనకి ఇప్పుడు తాళం ఇచ్చిగా మేము కూడా తాళం ఇస్తున్నాం నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకున్న మగోని అయితే నువ్వు ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి నువ్వు ఎమ్మెల్యే అయితే నీకు ఏదైనా ధర్నాలు చేస్తున్నావు కదా గత ప్రభుత్వంలో నీ మామ మంత్రిరా ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు ధర్నాలు చేస్తున్నావు అవి కావాలి ఇవి కావాలని ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఒక మల్కాజ్గిరి గిరి బిడ్డగా మా యాబ్రాలు ముద్దు బిడ్డగా నేను ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నా నువ్వు ఏదో పొడిచి పీకేస్తాన్నావు కదా రా నేను రికార్డ్ ఇస్తాం మా 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 మేమందరం కలిసి రికార్డు ఇస్తాం నీ దమ్ ఉందో నీ పవర్ ఎంత ఉందో నువ్వు ఎవరెవరికి వరకు వినోతి పత్రం ఇవ్వాలని రాబిడ్డా ను నువ్వు చూపి మేము చూపిస్తాం రికార్డు ఎవరి మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ ఎమ్మెల్యేని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం నువ్వు ఏదో పొడుస్తాను కదా పొడు చూస్తాం నువ్వు చెయ్యడా ఎఫ్టీఎల్స్ది బఫర్ జోన్స్ ది ఈ ఈ నాలా నాలా ఏదైతే తొమ్మిది తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ ఉండాలి దానికి సంబంధించినటువంటి నాలా ఉండాలి దాని తర్వాత ఎమర్జెన్సీ ఒకవేళ నీళ్ళు ఎక్కువ చెరువులు ఎవరైనా పడిపోయి కొట్టుకోపోతున్నప్పుడు అవతల సైడ్ కూడా బఫర్ జోన్ బండిరానికి ఉండాలి కాబట్టి అవన్నీ ఏవి మేము అడుగుతున్నాయని నువ్వు ఎమ్మెల్యే నువ్వు చెయ్యి మరి రాజశేఖర రెడ్డి గారు నువ్వు పైసలు పెట్టి వచ్చినావు కదా నువ్వు పైసా నాయకునివి నువ్వు నువ్వేం చేస్తావు కానీ దయచేసి మా యాబ్రాలు ప్రజల తరఫున మా సంగతి పక్కకు పెట్టండి మీరు ఏదో చేస్తా ఉంటున్నారు కదా దయచేసి మా యాపరాలు నాగిరెడ్డి చెరువులో ఏవైతే ఎఫ్టీఎల్స్ ఉన్నాయో బఫర్ జోన్స్ ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అన్నిటిని ప్రొటెక్ట్ చేయి మేము ఇస్తాం రికార్డు నీ దగ్గర రికార్డు లేకపోతే మా దగ్గర మేము ధర్నా నువ్వు చూస్తున్నావు కదా ధర్నా చేయి నువ్వు ఎంత చేస్తావు చెయ్యి ఇది పరిస్థితి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పంతొమ్మిది ఎకరాల ఇరవై గుంటలకు సంబంధించినటువంటి భూమి కాస్త ఆరు ఏడు ఎకరాలకు మాత్రమే కుదించబడింది మొత్తం చెరువు మొత్తం కూడా కబ్జాకు గురైందన్నటువంటి ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి మరి దీని ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని ఈ యొక్క కట్టడాలను కూడా కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్